వాస్తు గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏది ఎక్కడ ఉండాలి, దేని వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అటువంటి డౌట్స్ ని మనకి క్లారిఫై చేయడానికి ఈ రోజు నాతో పాటు ఉన్నారు. నమస్తే పట్నాయక్ గారు. నమస్తే తల్లి. చాలా మంది కుంకుమ చల్లిపోతే అరిష్టము అంటారు. నేను కూడా మా అమ్మతో చాలా సార్లు తిట్లు తిన్నా కుంకుమ పడిపోయినప్పుడు. అది నిజంగానే ఎంతవరకు అరిష్టం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కుంకుమ పడగానే వెంటనే అరిష్టమని డిసైడ్ అవ్వకూడదు. అది ఒక్కొక్కసారి భూమాతకి బొట్టు పెట్టి తీయాలి. దాన్ని కుంకుమ పడింది, భూదేవి కోరింది అని అర్థం అన్నమాట. అలా ఒక బొట్టు పెట్టి తీస్తే ఆ దోషం తగ్గిపోతుంది, అసలు ఉండదు అక్కడ. రెండవది ఏంటంటే, కుంకుమ కింద పడింది అనగానే వెంటనే డిసైడ్ ఎందుకు అవ్వకూడదు అంటున్నాను అంటే, దానికి ఇంకొకటి వెంటనే మనకి జరుగుతుంది, ఏదైనా ఒక మంచి జరుగుతుంది. మంచి జరిగిందంటే నెక్స్ట్ మంచి జరుగుతుంది అని అర్థం. అలా కాకుండా మనకి ఏదైనా బ్యాడ్ సిగ్నల్ ఇంకోటి ఏదో జరిగింది, ఉదాహరణకు పడింది, మనం ఏదో రోడ్డు దాటుతున్నాం, ఏదో యాక్సిడెంట్ అవ్వాల్సింది మిస్ అయింది, సో అప్పుడు మనం ఖచ్చితంగా ఆ సిగ్నల్ కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి, ఆ కుంకుమ పడినటువంటిది. సో ఇదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. అంటే దీనికి ఏంటి అనేది తెలుసుకోవాలంటే కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి విషయాలని. బట్ ఏదైనా కానీ ఎప్పుడైనా కుంకుమ కింద పడింది, తీసి భూమాతకు పెట్టినట్టుగా పెట్టి చక్కగా తీసుకోవచ్చు. ఏమి దోషం లేదు, భయపడాల్సిన పని లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కొబ్బరికాయ కుళ్ళిపోవడం ద్వారా, ఆరు పువ్వు రావడం ద్వారా, పువ్వు వస్తుంది కుళ్ళిపోతుంది రెండు జరుగుతాయి కదా. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, వీళ్ళకి ఏదైనా దోషం ఉంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం ద్వారా ఆ దోషం పోతుంది. ఓకే, ఒక్కొక్కసారి నీకు ఏదైనా బ్యాడ్ రాబోతుంది సంకేతం. మరి దీనికి ఏం చేయాలి అంటే, దీనికి పర్టికులర్గా ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే, మీరు ఫస్ట్ మన మైండ్లో వచ్చే థాట్ ఏంటి, ఏదో బ్యాడ్ జరుగుతుందేమో, ఏదో బ్యాడ్ జరుగుతుందేమో థాట్ వస్తుంది. ఫస్ట్ మీ మైండ్లో రావాల్సిన థాట్ ఏంటంటే, కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనగానే నాకు రావాల్సిన దోషం పోయింది అనుకోండి. మీరు ఎప్పుడూ కూడా మన థాట్సే మనల్ని నడిపిస్తాయి, మనం ఏది ఆలోచిస్తే అది నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాకు రావాల్సిన దోషం భగవంతుడు ఈ రూపంలో తీసేసాడు అని అనుకో. ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఒక కొబ్బరికాయ బదులు రెండు కొబ్బరికాయలు కొట్టాలి అక్కడ. అంటే ఏంటి, ఆ దోషాన్ని ఇంకొక రూపంలో తీసేయడం అనమాట అది. ఓకే, కాబట్టి ఏంటంటే ఆ రకంగా చేస్తూ ఎప్పుడైనా కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనగానే ఆ రోజంతా కూడా మీరు ఏదైనా ఒక దైవ సంబంధించింది పూర్తిగా వినడం స్టార్ట్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గజేంద్ర మోక్ష ఘట్టం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ ఏదైనా ఒకటి వినండి. వింటే ఏమైపోతుందంటే దాని నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాడ్ అక్కడికి ఆగిపోతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇంకప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, వాస్తులో సమసంఖ్య అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, 2, 4, 8 పదికి వెళ్ళకూడదు, మళ్ళీ 0 రాకూడదు. అది కిటికీలైనా తలుపులైనా. రెండవది, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే, 3 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, 3 ఫ్లోర్లు కలిపి చెప్పకూడదు ఎప్పుడు కూడా. కింద ఒక 8 తలుపులు ఉన్నాయి, ఒక 6 కిటికీలు ఉన్నాయి, కిందది కిందే. సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోరే, సెకండ్ ఫ్లోరే, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే కిటికీలు తలుపులు, వెంటిలేటర్స్, ఇవన్నీ కూడా సమసంఖ్యలోనే ఉండాలి. ఓకే, అదొకటి. రెండవది, గడపలు ఉన్నటువంటిది వేరుగా తీసుకోవాలి. గడపలు వేరుగా సమసంఖ్యలో ఉండేలా చూసుకుంటే ఇంకా కరెక్ట్ అసలు. బట్ తలుపులు కానీ కిటికీలు కానీ సమసంఖ్యలో 0 రాకుండా ఉన్నట్లయితే ఎటువంటి దోషము ఉండదు. అయితే వాటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, తలుపు సమసంఖ్యలో ఉందా లేదా కంటే కూడా పదం సరిగ్గా పడిందా లేదా చూడాలి. అంటే అట్లాగా ఈస్ట్లో ఏ పదంలో పడింది, 3, 4 పదాల్లో పడాలి. ఈస్ట్ కానీ దక్షిణం కానీ, దక్షిణం అయితే 2, 3, 4 పదాల్లో పడవచ్చు. అది కూడా ఎట్లాగా బ్రహ్మస్థానం నుంచి తీసుకోవాలి. తలుపులకు మాత్రమే ఆ రూల్, కిటికీలకు రూల్ లేదు. ఇంకొకటి ఏంటంటే, కిటికీలు సంఖ్య కంటే కూడా యజమాని యొక్క బొడ్డు దాటమని చెప్తుంది శాస్త్రం. కిటికీ హైట్ ఇవాళ రేపు ఏంటంటే చాలా కిందకు ఉంటున్నాయి. ఎందుకు దాటాలి అంటే, మనకి వాయువులు ఉంటాయి, 40 రకాల వాయువులు ఎంటర్ అవుతుంటాయి ఒక్కొక్క దిశ నుంచి. ఆ 40 రకాల వాయువుల్లో అందులో కొన్ని చెడు వాయువులు ఉంటాయి. అది కొంత డిస్టెన్స్ నుంచి ఒక్కొక్క రేంజ్లో వస్తూ ఉంటాయి. అది ఇంటర్ డిస్టెన్స్ నుంచి ఆ రేంజ్ వరకు వచ్చేసరికి తగ్గుతాయి వాటి యొక్క ప్రభావం అనేటువంటిది. అందుకని అవి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కేవలం కిటికీలు డోర్సే పెట్టుకోవడం కాకుండా, ఆ కిటికీల దగ్గర ఏ కర్టెన్స్ వేస్తున్నాం, అది ఏ జోన్ వచ్చింది, అక్కడ ఆ కర్టెన్ వేయడం ద్వారా ఒక ఫలితం ఉంటుంది. మీరు ఎల్లో, ఇప్పుడు ఎల్లో కలర్ కర్టెన్ వేసారు వెస్ట్ సైడ్లో, బెనిఫిట్స్ వస్తాయి. అలాగకుండా మీకు తెలియకుండా ఏ గ్రీన్ కలర్ కర్టెన్ వేశారు, బెనిఫిట్స్ రావు.
లేదా బ్లూ కలర్ కర్టన్ వేశారు వెస్ట్ సైడ్ బెనిఫిట్స్ రా బెనిఫిట్స్ రావాల్సిన బెనిఫిట్ ఆగిపోతుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ కిటికీలు తలుపులు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో తలుపుకి కర్టన్ వేయడం కిటికీని కర్టన్ వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ థాంక్యూ గురుగారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు శ్రీమాత్రే నమః హాయ్ దిస్ ఇస్ తమన్ హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హాయ్ ఐ యామ్ కశిష్ బోరా హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ దిస్ ఇస్ ఆదిత్య హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్